ఈనాటి సంస్కృత శుభాషితము నదైవమితి సంచింత్య త్యజేద్ ఉద్యోగ మహాత్మనః అనుద్యమేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి. చూడండి, సంస్కృత సుభాషితకారుడు అంటున్నాడు, మనిషి ఎప్పుడైనా సరే ఒక అడుగు ముందుకు వేయాలన్నమాట. ఒక అడుగు ముందుకు వేస్తే భగవంతుడు 99 అడుగులు ఆయన దగ్గరికి వచ్చి సహాయం చేస్తుంటాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, నా తలరాత ఎట్లుంటే అట్లవుతుంది, నేను ఎందుకు ముందుకు పోవాలని అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మనిషి ఒక ఏదైనకైనా సరే ఒక అడుగు ముందు వేయాలి అని చెప్తున్నాడు. నా దైవమితి సంచింత్య త్యజేద్ ఉద్యోగ మహాత్మనః. ఒకరెవరో చక్కనైనటువంటి ఉద్యోగం ఉన్నది, ఆయన ఉద్యోగం చేసే వ్యక్తి, నా తలరాతలో ఉంటే ఉద్యోగం ఇలాగే ఉంటుంది, ఎవరేం చేయలేరు అనుకుంటూ నా తలరాతని నమ్ముకొని ఆ దైవాన్ని నమ్ముకొని ఉద్యోగాన్ని విడిచిపెడితే ఉంటుందా? ఉంటుందా ఉద్యోగం? ఉండదు. ఆ దైవాన్ని నమ్ముకొని ఏదైనా తలరాతలు ఉంటే ఉద్యోగం నాకు ఉంటుందని పని చేయకుండా ఉంటే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఓడిపోతుంది. ఆ ఉద్యోగం ఉండాలంటే ఏం చేయాలి? కృషి చేయాల్సిందే. ఆ దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉద్యోగాన్ని విడిచిపెడితే సరిపోతుందా? లేదు. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆయన, నువ్వులు ఉంటాయి కదా, నువ్వుల నుంచి నూనె తీయాలంటే కృషి చేయాల్సిందే. కృషి లేకుండా నువ్వుల నుంచి నూనె తీయగలమా? లేదు. అలాగే దేవుడు భగవంతుడు ఎవరు భరోసా మీద ఉంటాడంటే మన భరోసా మీద ఉంటాడు. మనమేమనుకుంటాం, దేవుని మీద భరోసా వేసి ఆ దేవుని నమ్మకం మీద ఉంటాం. దేవుడు ఏది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడే ముందరకు వెళ్దాం అనుకుంటాం. దేవుడు భగవంతుడు ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఒక్కడు ముందుకు వేస్తుంటాడని మన భరోసా మీద ఉంటాడు. ఎప్పుడైతే ఒక్కడు ముందుకు వేస్తాడో అప్పుడు వచ్చి ఆయన సహకరిస్తాడు. కనుక మనము దేవుడు ఆ యొక్క తలరాత అని నమ్ముకొని కూర్చోకన్నా మన ఉద్యోగం పైన, మనం చేసేటటువంటి కృషి పైన మనం నమ్మకం పెట్టుకొని ఆ దేవుని అనుగ్రహాన్ని కోరితే తప్పకుండా దొరుకుతుంది అని చెప్పేసి ఒక సుభాషితకారుడు, నా దైవమితి సంచింత్య త్యజేదుద్యోగ మహాత్మనః అనుద్యమేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి అనేటువంటి ఒక సుభాషితాన్ని, ఒక చక్కనైనటువంటి సుభాషితాన్ని తెలియజేస్తున్నాడు. అందరికీ అర్థమైందా?